ఆద్యంతం ఉత్కంఠతతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్ లో శంకర్ దాదా 7వ భాగం. నేను కమిషనర్ గారిని అడిగి సెలవు తీసుకుంటాను. వారం రోజుల పాటు మీ అన్న దగ్గరికి వెళ్ళి వద్దాం, సరేనా? అన్నాడు అతను. ఆ మాటలు విన్నాక చిటికలో మాయమైపోయింది అతని భార్య ఆక్రోశం. స్నానం చేయి, నీళ్లు చల్లారిపోయాయి, వెచ్చబెడతాను, రొట్టెల్ని కూడా వేడి చేస్తాను అంటూ కిచెన్లోకి అడుగులు వేసింది. యూనిఫామ్ తీసేసి ఆమె వెచ్చబెట్టిన నీటితో స్నానం చేశాడు ఇబ్రహీం. రొట్టెల ముందు కూర్చున్నాడు గాని అరరొట్టి కంటే ఎక్కువ తినలేకపోయాడు. అభం శుభం తెలియని పిల్లలు వాళ్ళు, అన్యాయమైపోతారని బాధగా ఉన్నదే. ఉండబట్టలేక తన మనసులోని బాధను బయటకు చెప్పుకున్నాడు. అంతకుముందు మాదిరి గయ్యాళ్ళుతనం చూపించలేదు అతని భార్య. వాళ్ల కర్మలకు నువ్వు కర్తవు కాదు, నీ బతుకేమిటో నువ్వు చూసుకోవాలి, నీకేమైనా జరిగితే నా గురించెవరు ఆలోచిస్తారు అని అడిగింది. ఆ మాటల్లోని యథార్థాన్ని అంగీకరిస్తూ తల ఊపి పళ్లెం ముందు నుంచి లేచాడు ఇబ్రహీం. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మళ్లీ పచార్లు మొదలుపెట్టకుండా పడుకుని నిద్రపో అని హెచ్చరించి తన మానాన తను నిద్రలోకి జారుకున్నది అతని భార్య. నిద్రపోవటానికి ప్రయత్నించాడు ఇబ్రహీం. ఒక పట్టాన రాలేదు నిద్ర. అలాగే పక్క మీద దొర్లీ దొర్లీ 3 గంటలవుతుండగా మగతగా రెప్పలు వాల్చాడు. వాల్చిన 4వ నిమిషంలో దబదబమని చప్పుడు చేశాయి తలుపులు. అదిరిపడి లేచి కూర్చున్నాడు. ఇబ్రహీంభాయ్, ఇబ్రహీంభాయ్ చిన్న కంఠంతో పిలిచారు ఎవరో అతన్ని. చటుక్కున మంచం మీది నుంచి దిగి 4 గంగల్లో ద్వారం దగ్గరికి పోయాడతను. గడియ తలుపుల్ని తెరిచాడు. జాఫర్మియా దగ్గర పనిచేసే ఖురేషి ఉన్నాడు వెలుపల. అతన్ని చూడగానే, నిన్ను జాఫర్మియా పిలుచుకురమ్మన్నాడు అని చెప్పాడు. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేయలేదు ఇబ్రహీం. ఒంకేకి వేలాడుతున్న షర్ట్ను అందుకొని అలాగే అతను వెనక వీధిలోకి బయలుదేరాడు. ఒంటరిగా ఉంటాడు జాఫర్మియా తన దుకాణం దగ్గర ఆ సమయంలో. ఇప్పుడు మాత్రం అలా లేడతను. 25 మంది కుర్రాళ్ళు అతని దగ్గర నిలబడి ఉన్నారు. నిన్ను త్వరగా ఇంటికి వెళ్ళిపోమని ఎందుకు చెప్పామో ఇప్పుడు తెలుసుకో అతన్ని చూడగానే అన్నాడు ఆ కుర్రాళ్లలో ఒకతను. ఏమిటి, ఏమైంది? గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుంటూ అడిగాడు ఇబ్రహీం. ఏమవుతుంది, ఏమవ్వాలో అదే అయింది. మీ ఇన్స్పెక్టర్ సాబ్ ఖతమైపోయాడు. అతన్ని అతని భార్యను ఎవరో పొడిచి పారేశారు, ఇల్లు దోచుకున్నారు అన్నాడు మరో కుర్రాడు. కాళ్ల కింది భూమి 2గా చీలి తను లోపలికి దిగబడిపోతున్నట్లు అనుభూతిని పొందాడు ఇబ్రహీం. తను ఏది జరగకూడదని ఎంతగా కోరుకున్నాడో అదే జరిగిందని తెలిసేసరికి తట్టుకోవటం అసాధ్యమైపోయిందతడికి. కనులు బైర్లు కమ్మిన సెన్సేషన్ కలిగింది. మైకం ముంచుకువచ్చినట్లు ముందుకు తూలి పడిపోతుండగా చటుక్కున పట్టుకుని ముఖం మీద నీళ్లు చిలకరించారు మరో 2 కుర్రవాళ్లు. వినోద్తో బాగా పరిచయం ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే, మిగిలిన వాళ్ళెవరూ ఏమీ తెలియదని అంటున్నారు. ఉదయం 8 గంటలప్పుడు ఇబ్రహీంని పిలిపించుకుని అన్నాడు కమిషనర్ సాబ్. నోరు తెరిస్తే మాట సరిగ్గా వస్తుందన్న నమ్మకం లేకపోయింది ఇబ్రహీంకి. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ అలాగే అటెన్షన్లో నిలుచున్నాడు. వినోద్ రికార్డునంతా తిరగేశాం. అతని చుట్టాలు బంధువులు ఎవరూ కనిపించటం లేదు. అతని భార్య తరపున కూడా ఎవరు దగ్గర వాళ్లు కనిపించటం లేదు. నీకేమైనా తెలుసా? కనుబొమ్మల మధ్యలో నుంచి ఇబ్రహీంకేసి సూటిగా చూస్తూ అడిగాడు కమిషనర్ సాబ్. డ్యూటీలో చేరిన క్షణం నుంచి తను వినోద్ వెనకాల తిరగటమే తప్ప అతని పర్సనల్ మ్యాటర్స్ ఆరా తీయలేదని విన్నవించుకున్నాడు ఇబ్రహీం. పెద్ద రిస్కే వచ్చిపడింది. బంధువులు ఎవరూ లేకపోతే ఇప్పుడు అతని కొడుకును ఎవరికి అప్పజెప్పాలో అర్థం కావటం లేదు అన్నాడు కమిషనర్ సాబ్. ఇన్స్పెక్టర్ సాబ్ని ఆయన భార్య శరీరాన్ని పోస్టుమార్టంకి పంపించి పిల్లాడిని కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. మరి ఆ పిల్లాడితో పాటు అతని చెల్లెల్ని తీసుకురాలేదా సాబ్? అడిగాడు ఇబ్రహీం. చెల్లెలా? చెల్లెలెవరు? అక్కడ మాకు ఆ పిల్లాడు ఒక్కడే కనిపించాడు. అతడికి చెల్లెలు కూడా ఉన్నదా? ఆశ్చర్యంగా అన్నాడాయన. జల్లుమన్నది ఇబ్రహీం శరీరం. కారణమేమిటో తెలియలేదు. ఒకసారి నేను ఆ కుర్రాడితో మాట్లాడతాను అన్నాడు. అందుకు కమిషనర్ సాబ్ అంగీకరించగానే బయటకు పరుగు తీశాడు.
కమిషనర్ సాబ్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఒక చిన్న గదిలో కూర్చుని ఉన్నాడు కిరణ్. ఇబ్రహీంని చూడగానే బావూరుమని ఏడుస్తూ బెంచ్ మీదు నుంచి లేచాడు. అంతవరకు ఎంతో ప్రయత్నం మీద బెగబట్టుకుని ఉన్న కన్నీళ్లు ఇబ్రహీం బుగ్గల మీదకి జలజలమని జారనే జారాయి. కిరణ్ణి గట్టిగా కౌగలించుకుని తనూ భోరున విలపించాడు. ఊరుకో ఇబ్రహీం, కమిషనర్ గారికి వినపడితే బాగోదు. జరిగిపోయిన దానికి బాధపడినందువల్ల ఉపయోగమేదీ ఉండదు. ఇక జరగాల్సిందేమిటో చూడు. స్త్రీకి సహజమైన సానుభూతి వల్ల తన కనుల్లో ప్రత్యక్షమైన నీటిని అద్దుకుంటూ అతన్ని ఓదార్చింది లేడీ కానిస్టబుల్ ఒక ఆమె. వెక్కిళ్లు పెడుతున్న కిరణ్ణి గుండెలకు అదుముకుని ఇంకో బెంచ్ మీద కూర్చున్నాడు ఇబ్రహీం. బాబుకు కాఫీ టీలు తాగే అలవాటు లేదు. ఇక్కడెక్కడైనా పాలుగాని బోర్న్వీటగాని దొరుకుతాయేమో చూసి తీసుకురా అంటూ ఆ లేడీ కానిస్టబుల్కి తన పర్సులో నుంచి ఒక నోటును తీసిచ్చాడు. అదే పనిగా ఏడవటం వల్ల గొంతు బిగుసుకుపోయింది కిరణ్కి. సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల నిస్త్రాణ కూడా వచ్చింది. కమిషనర్ సాబ్ కార్యాలయం ఎదురుగా ఉండే టీ బంకులో నుంచి చిన్న గాజు గ్లాసు నిండా పాలు తీసుకువచ్చి ఇచ్చింది లేడీ కానిస్టబుల్. వద్దు వద్దని తల అడ్డం తిప్పుతున్న కిరణ్ని బొజ్జగించి ఆ పాలు తాగేటట్లు చేశాడు ఇబ్రహీం. బంధువులు ఎవరైనా ఉన్నారేమో అడుగు, వాళ్ల కబురు పంపిస్తే బాగుంటుంది. తన వెనుక నిలబడి హెచ్చరించిన లేడీ కానిస్టబుల్ వైపు కోరగా చూసి కిరణ్తో కమిషనర్ సాబ్ ఎదుటికి వెళ్లాడతను. ఏమిటి ఇబ్రహీం, ఏమిటి పరిస్థితి? 2 నిమిషాల తరువాత తలెత్తి చూస్తూ అడిగాడు కమిషనర్. బాబు నాతో పాటు మా ఇంటికి తీసుకుపోతాను. ఇప్పటికిప్పుడు ప్రశ్నలు వేసి వేధించటం బాగోదని అనిపిస్తోంది, మెల్లిగా అన్నాడు ఇబ్రహీం. నో ప్రాబ్లం, అలాగే తీసుకువెళ్ళు. అన్ని విషయాలు వివరంగా తెలుసుకో. నీకు డబ్బులేమైనా కావాల్సి వస్తే నిర్మోహమాటంగా అడిగి తీసుకో. సమర్థుడైన ఒక ఇన్స్పెక్టర్ని పోగొట్టుకున్నాం మనం. అతని కుటుంబానికి ఎటువంటి కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అంటూ ప్యాంటు జోబులో నుంచి మనీ పర్స్ను బయటకు తీశాడు కమిషనర్ సాబ్. అంత కావాలి ఇంత కావాలి అని అడిగే అవకాశం గాని అసలేమీ వద్దని నిరాకరించేందుకు వ్యవధి గాని ఇబ్రహీంకి లభించలేదు. పర్సులో నుంచి 300 తీసి ఇబ్రహీం చేతికి అందించాడు కమిషనర్ సాబ్. ఆయనకు స్టిఫ్గా సాల్యూట్ చేసి యువతలకి వచ్చేశాడు ఇబ్రహీం. కిరణ్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని సరాసరి తన ఇంటికి తీసుకువచ్చాడు. దారినిపోయే దరిద్రాలన్నింటినీ వెంటబెట్టుకు తీసుకువస్తావు, నువ్వు మనిషివి కాదు, నీకు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. అతన్ని చూడగానే ఎలాంటి ఉపోద్ఘాతమూ లేకుండా అరవసాగింది అతని భార్య. బిత్తరపోయాడు సైకిల్ మీద ఉన్న కిరణ్. పెద్ద పెద్ద కన్నులతో ఇబ్రహీం వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అతని తలను గుండెలకు అదుముకుంటూ, ఇప్పుడేమైందని ఊరికి అలా నోరు పారేసుకుంటున్నావు, ఏమిటి నీ బాధ అని అడిగాడు ఇబ్రహీం. నోరు పారేసుకుంటున్నానా, పారేసుకోక ఏం చేస్తాను? వద్దు వద్దన్న కొద్దీ చేతకాని మొద్దు ముఖాన్ని అంటగట్టి నా గొంతు కోశారు మా అన్నలు. ఈ పట్టణంలో ఎంతమంది పోలీసులు లేరు, వాళ్ళెవరికీ లేని అక్కడ ఈ మొద్దు ముఖానికే వచ్చిందా? ఒకేసారి అమ్మను అయ్యను పోగొట్టుకున్న పిల్లాడిని తగుదనమ్మా అంటూ ఇంటికి తీసుకురావచ్చా? మనకు చుట్టమా పక్కమా, ఏమవుతాడని తీసుకొచ్చావు? రైమూ రిధమూ లేని మాటలతో అతన్ని ఆడిపోసుకోవటం మొదలుపెట్టింది అతని భార్య. బాబును పర్మనెంట్గా మన దగ్గర ఉంచుకోవటానికి తీసుకురాలేదు. 2 రోజులు ఆగితే అన్ని పరిస్థితులు ఒకదారికి వస్తాయి, అంతవరకు మనతోనే ఉంటాడు. ముంచుకు రాబోతున్న కోపాన్ని అదుముకుంటూ మెల్లిగా అన్నాడు ఇబ్రహీం. వాడి పరిస్థితులు చక్కబడితే చక్కబడవచ్చుగాక, మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? మరింత వేగంగా అన్నది అతని భార్య. మన పరిస్థితి ఏమవుతుందేమిటి, అసలు నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. ఆ మాటలు బోధపడకపోవటం వల్ల ఆశ్చర్యంగా అడిగాడు ఇబ్రహీం. ఒక కానిస్టబుల్ భార్య మాదిరిగా సమాధానం ఇవ్వలేదు అతని భార్య. అవన్నీ నాకు అనవసరం, వాడిని నా ఇంటి గుమ్మంలో కూడా రావటానికి వీల్లేదు. వాడిని వెంటనే తీసుకుపోయి ఇంకెక్కడైనా పారేసరా, వెళ్ళు అంటూ హుకుం జారీ చేసింది. తారాపథానికి చేరిపోయింది ఇబ్రహీం కోపం. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, గుమ్మంలోకి వచ్చిన వాడిని గుమ్మంలోనే నిలబెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు నీకు అంటూ 2 అడుగులు ముందుకు వేసి బలంగా కొట్టాడు ఆమె చెంప మీద. గట్టిగా అరవటానికి తెరిచిన నోరు తెరిచినట్లు ఉండగానే గిర్రున తిరిగి 2 అడుగుల దూరంలో పడిపోయింది. పడిన మనిషి పడినట్లే ఉండిపోయింది. తను కొట్టిన దెబ్బ వల్ల అలా ఉండిపోయిందో, నేల దెబ్బ బలంగా తగిలి కళ్ళు తేలవేసిందో ఇబ్రహీంకి అర్థం కాలేదు. అతని కోపం మాయమైంది.
కిరణ్ని ఇంటి వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి వంటింట్లోకి పరిగెత్తాడు. గ్లాస్ నిండా నీళ్లు తీసుకువచ్చి ముఖం మీద చల్లాడు. బుగ్గల్ని తడుతూ ఆర్ద్రంగా పిలిచాడు. అప్పటికీ ఆమె కనులు విప్పి చూడకపోవటంతో అధికమైపోయింది అతని కంగారు. ఇప్పుడే వస్తాను బాబు, నువ్విక్కడే ఉండు అని కిరణ్ని హెచ్చరిస్తూ వీధిలోకి పరిగెత్తాడు. నాలుగిళ్ల అవతల చిన్న గదిలో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుని ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే లేడీ డాక్టర్ ఫాతిమా. ఆ రోజు ఎందుకో తన నిర్ణీత సమయాన్ని మించి క్లినిక్లోనే ఉండిపోయింది. పరుగు పరుగున వచ్చిన ఇబ్రహీంని చూడగానే సంగతేమిటో తెలుసుకుని తన మెడికల్ కిట్తో బయలుదేరి అతని ఇంటికి వచ్చింది. ఇబ్రహీం చెప్పినట్లు కదలకుండా కుర్చీలోనే కూర్చోలేదు కిరణ్. వంటింట్లోకి వెళ్లి తను కూడా నీళ్లు తీసుకువచ్చాడు. ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఆమె ముఖం మీద చిలకరిస్తున్నాడు. సంస్కారం పుట్టుకతోనే వస్తుందని అంటారు. అతన్ని ఇంటికి తీసుకువచ్చానని నోటికొచ్చినట్లు మాట్లాడేసింది. చూడండి ఏం చేస్తున్నాడు అంటూ కిరణ్ని దగ్గరికి తీసుకున్నాడు ఇబ్రహీం. ఏది ఏమైనా ఈ మధ్య మీ భార్య భర్తలిద్దరూ గొడవ పడటం చాలా ఎక్కువైపోయింది. అదే పనిగా గొడవలు పడకూడదు, బీపీ వచ్చేస్తుంది, అనవసరమైన సమస్యలు వస్తాయి అంటూ అతని భార్యను పరీక్షించి డాక్టర్ నాడిని చూసింది. స్టెత్తో గుండెల్ని చూసింది. కనురెప్పలెత్తి కనుపాపల్ని స్టడీ చేసి నవ్వింది. ఏమిటి ప్రాబ్లం? ఆందోళనగా అడిగాడు ఇబ్రహీం. నువ్వు కొట్టిన దెబ్బ వల్ల పడిపోలేదు, టెన్షన్ అధికమై పడిపోయింది. ఒకసారి క్లినిక్కి తీసుకురా, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాను, నెల తప్పిందని అనిపిస్తోంది అంటూ తను కూడా ఆమె బుగ్గల్ని తట్టింది. నిలుచున్నవాడు నిలుచున్నట్లు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోతున్న అనుభూతికి లోనయ్యాడు ఇబ్రహీం. వివాహం చేసుకుని 7 ఏళ్లు గడిచినా అతనికి సంతానం కలగలేదు. ఆ తీరని కోరిక ఇప్పుడు అనుకోని విధంగా తీరబోతున్నదని అర్థమయ్యేసరికి అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. పిల్లలు లేకపోవటం వల్లనే నా భార్య ఒట్టి మొండి ఘటనలా తయారయ్యింది. ఇరుగు పొరుగు మాట్లాడే సూటిపోటి మాటలకు తట్టుకోలేక తనూ గయ్యాళిగా మారింది. మంచి మాట చెప్పి సంతోషాన్ని కలిగించారు, మీ మేలు మరువలేను అంటూ సలాం చేశాడు. ఫీజు ఇవ్వటానికి ప్యాంటు జోబులో చేయి పెట్టాడు. సాయంత్రం క్లినిక్కి తీసుకురా, ఇప్పుడేమీ అవసరం లేదు, మంచం మీద పడుకోబెట్టి మంచిగా మాట్లాడు, కాసేపట్లో లేస్తుంది అంటూ చెయ్యవలసింది చెప్పి తన దారిన తాను వెళ్లిపోయింది ఫాతిమా డాక్టర్. పసిబిడ్డను ఎత్తుకున్నట్లు అతి జాగ్రత్తగా భార్యను చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు ఇబ్రహీం. పేరు పెట్టి ఆప్యాయంగా పిలిచాడు. డాక్టర్ చెప్పినట్లే 2 నిమిషాల తర్వాత కనులు తెరిచిందామె. తెరిచిన వెంటనే భర్తతో పాటు కనిపించిన కిరణ్ని చూసి మళ్లీ గయ్యమని అరవబోయింది. మీకు బుజ్జి బాబో పాపో పుట్టబోతున్నదని డాక్టర్ చెప్పి వెళ్ళిందాంటీ అన్నాడు కిరణ్. అరవటానికి తెరిచిన నోటిని చటుక్కున క్లోజ్ చేసుకుంటూ ఇబ్రహీం వైపు చూసిందామె. అవునన్నట్లుగా అతను తల ఊపేసరికి సిగ్గుతో ఎర్రగా కందిపోయింది ముఖం. పట్టరాని ఆనందం ఆమె కనుల్లో ప్రత్యక్షమైంది. మా అన్న దగ్గరికి పోదాం, 4 రోజులు అక్కడ ఉండి విశ్రాంతి తీసుకుని వద్దాం అంటూ బెడ్ మీద లేచి కూర్చుంది. అలవాటు ప్రకారం ఆమె మాటలకు ఎదురు చెప్పలేదు ఇబ్రహీం. అలాగే వెళ్ళి వద్దాం, ఈ బాబు సంగతి తేలిపోయిన వెంటనే సెలవు పెడతాను, సరేనా అనునయంగా అన్నాడు. తీవ్రంగా చూడబోయి తను కూడా తన పద్ధతిని మార్చుకున్నదామె. వంట పని పూర్తి చేస్తాను, భోజనం చేద్దురుగాని అంటూ హుషారుగా బెడ్ దిగి వంటింటికేసి నడిచింది. నేను చెల్లాయి మేడ మీద పడుకున్నాం, ఉన్నట్లుండి మెలకు వచ్చింది. కింది నుంచి డాడీ కంఠం వినిపించింది, మెట్ల మీదకు వచ్చి చూశాం, 3 మనుషులు డాడీతో పోట్లాడుతున్నారు. నేను చూస్తూ ఉండగానే కత్తితో డాడీని పొడిచేశారు వాళ్ళు, మమ్మీని కూడా పొడిచేసి మెట్ల వైపు చూశారు. రాత్రి 7 గంటల సమయంలో ఇబ్రహీం ఒళ్ళో కూర్చొని తను చూసింది చెప్పటం మొదలుపెట్టాడు కిరణ్. మాటలు చేతలు ఏవీ చల్లార్చలేని బాధను దుఃఖాన్ని మెత్తబడేటట్లు చేయగల శక్తి టైంకి ఉన్నది. నిమిషాలు గంటలు గడుస్తున్న కొద్దీ కిరణ్ ముఖం తేటపడటం మొదలుపెట్టింది. పగలంతా అతన్ని ప్రశ్నించలేదు ఇబ్రహీం. అన్నం తిన్న తరువాత అతన్ని నిద్రపుచ్చాడు. ఆ సాయంత్రం తన భార్యను క్లినిక్కి తీసుకుపోయేటప్పుడు కిరణ్ని వెంటబెట్టుకు వెళ్లాడు.